స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో వాస్తు శాస్త్రం గురించి వాటికి మన జీవితంలో ఉన్న అనుబంధం గురించి తెలుసుకుందాం వాస్తు శాస్త్రం చాలా వరకు ఆరోగ్యంతో కూడా ముడిపడి ఉంటుంది మన ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ వహిస్తామో వాస్తుపై కూడా మనం అంతే శ్రద్ధ వహించడం ముఖ్యం ఇక మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక వీడియోని ఇంకా లైక్ చేసి ఉండకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ చిట్కా అనేది మనకు వాస్తుతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం కాళ్ల పగుళ్లలో బ్యాక్టీరియా ఫంగస్ వంటి సూక్ష్మ క్రిములు చేరితే ఇన్ఫెక్షన్లు వస్తాయి దీనివల్ల చీము పట్టడం దుర్వాసన వంటివి కూడా వేధిస్తాయి అలర్జీల వల్ల పాదాల వద్ద ఉండే సున్నితమైన చర్మంపై దద్దుర్లు పాదాల వాపు చర్మం పైతోలు లేచిపోవడం వంటి అనారోగ్యాలు ఎదురవుతాయి ఇలాంటివి జరగడం వల్ల పూర్తిగా ఇంటి వాతావరణమే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది వీటి ద్వారా మీ పిల్లలతో పాటు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా అనారోగ్యానికి గురవుతారు శీతాకాలంలో చర్మ సమస్యలపైనే అందరూ దృష్టి పెడతారు ఈ సీజన్లో ముగ్గ చర్మం చేతులకు కోల్డ్ క్రీమ్స్ మాయిశ్చరైజర్స్ సుకుంటూ పొడిబారే చర్మాన్ని తేమగా ఉంచుకుంటారు కానీ పాదాల సంరక్షణను ఎవరూ పెద్దగా పట్టించుకోరు దానివల్ల జరిగే అనర్థాలను కూడా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు రోజుల తరబడి పాదాల ఆరోగ్యాన్ని విస్మరించడం వల్ల పగుళ్లు ఏర్పడి కొత్త సమస్యలకు దారితీసే అవకాశం ఉంది ఈ పగుళ్లలో బ్యాక్టీరియా ఫంగస్ వంటివి సూక్ష్మ క్రిములు చేరితే ఇన్ఫెక్షన్లు వస్తాయి దీనివల్ల చీము పట్టడం దుర్వాసన వంటివి కూడా వేధిస్తాయి అలర్జీల వలన పాదాల వద్ద ఉండే సున్నితమైన చర్మంపై దద్దుర్లు పాదాల వాపు చర్మం పైతోలు లేచిపోవడం వంటి అనారోగ్యాలు ఎదురవుతాయి ఆ అనారోగ్యం ఇంకా దేనికి తారతీస్తుందో ఎవరూ చెప్పలేరు ఇది తీవ్రమైన సమస్యగా మారకముందే చికిత్స తీసుకోవాలి అలాగే వాటికంటూ కొన్ని పద్ధతులను పాటించాలి ప్రతిరోజు చెప్పులు సాక్స్లు బూట్లు ధరించడం వల్ల పాదాల చర్మంపై బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్లు దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సాధారణ స్లిప్పర్లు వాడేవారి పాదాలు కూడా దుమ్ముధూలి ప్రభావానికి గురవుతాయి అలా అని ఇంట్లో చెప్పులు వేసుకుని తిరిగితే దానంత దరిద్రం ఇంకొకటి ఉండదు అందువలన చెమట కారణంగా పాదాలపై పేర్కొనే బ్యాక్టీరియా ఫంగస్ వంటివి నశించేలా సరిగ్గా శుభ్రం చేసుకోవాలి రోజులో ఒక్కసారైనా సబ్బుతో కడగడం వల్ల అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు మీరు తీసుకునే చిన్న చిన్న చిట్కాల వల్ల మీరు మీ ఆరోగ్యంతో పాటు మీ ఇంట్లో వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతారు అందులోనూ ఆడవారి పాదాలు ఎంత మంచిగా ఉంటే ఇల్లు అంత మంచిగా ఉంటుంది లేదంటే దాని ప్రభావం పూర్తి ఇంటిపైనే పడుతుంది ముఖ్యంగా భర్త ఆరోగ్యం పైన పడుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి